సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి షోకి వెల్కమ్ అండి. సో ఈ రోజు ఈ కాంపిటీషన్ లో బెస్ట్ కపుల్ కాంపిటీషన్ పెడుతున్నారా, అప్పుల్లో సీతారాములు ఉండేవారా, మరి ఇప్పుడు అది తెలుసుకుందామని కాంపిటీషన్ పెట్టాం. ఓ మై గాడ్, yes is it true false? పిల్లలేసుకుంటా హలో సార్, ఆ ట్రోఫీ నాకు చాలా ఇంపార్టెంట్, కొంచెం వెయిట్ చేస్తే మిగతా కప్పు జెండా వస్తుంది, వాళ్ళని చూసి వెయిట్ అంతే కదా నా 65 70. ఓకే మీరు బయలుదేరచ్చు, మీ కాంపిటీషన్ లేరు. ఇంకా నెక్స్ట్ కప్పు బిల్ చేద్దామా బాబు? ఇది కప్పుల పోటీ, కప్పల పోటీ కాదు. నా ఇమ్మున్ అలా అంటారేంటి మీరు? ఇద్దరం కలిపి అన్నారు. బేసిక్ గా ఇద్దరు మగవాళ్ళు రాకూడదు షోకి. ఈ కాంపిటీషన్ లో గెలవాలని ఫస్ట్ దేవుడికి దండం పెట్టుకో. పెట్టుకున్నా ఆల్రెడీ నేను. దేవుడు అంటే అంత ఇష్టన్నాడు కదా, ఈ రెండు రకాలు పోయే కదా, దేవుడి ఎందుకు మొక్కుతున్నావు ఇంకా? దేవుడు ఇలా ఎందుకు పోగొట్టాడు తెలుసా అండి, ఇంత అందమైన తలరాత్రి రాయడానికి ఈ తల సరిపోక కొంచెం వెనక పోగొట్టాడు అంతే, కొంచెం వెనక పోగొట్టాడు అంతే. దీన్ని చూస్తే మనం సినిమాలో నాగార్జునలా ఉంటారు. ఏంటి పెన్న మొహంలో నీకు మనం కనిపించిందా? హలో మహేష్ బాబు ఎండ్ లోకి వెళ్తే కలర్ ఇలానే అవుతుంది. వీడి గురించి మహేష్ బాబు ఎండ్ లో తిప్పుతున్నావు ఇప్పుడు నువ్వు? సరే సరే. ఏమైందిరా? మా అమ్మ పద్దాలు ఫోన్ చేసి చంపుతుంది, మొన్న ఒక డౌట్ అడిగాను కదా చెప్పవు ఏంటి అని. ఏం డౌట్? అదే ఆడమ్మ గాని ఆడమ్మ గాని. మీకే కాదు ఇప్పుడు మాకు సేమ్ డౌట్ వచ్చింది, కొంచెం వెయిట్ చేయండి. మీరంత గ్యాప్ ఇవ్వకండి, వీళ్ళు చెక్క చెక్క అని ఆర్ఆర్ ఒకటి వేసి చంపుతున్నారు. అయ్యో నువ్వు లేని నీడి ఇప్పుడు అలా వేస్తారు తెలుసది. కాదు కాదు, ట్రోఫీ ఎవరస్లా నువ్వాదా? ఓసారి అండి. లెట్స్ వెల్కమ్ అనదర్ జంట. వాళ్ళ పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాళ్ళిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టు బుట్టులో దూరిందే, తేనె పట్టులా నీ పిలువే నన్ను కట్టి పడేసిందే. సార్ ఎక్స్క్యూజ్ మీ, మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇది కుస్తీ పోటీలు కాదు బెస్ట్ కపుల్ కాంపిటీషన్. అలా చూసారా వాళ్ళ పిల్లల్ని ఎంత బాగా పొగుడుతున్నారు, నన్ను కూడా ఒకసారి పొగడొచ్చు కదా. పొగిడితే నువ్వేమవుతావు? పొంగిపోతాను. ఇంతకన్నా పొంగితే పేలిపోతావు. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. నా మీద మీకు ప్రేమ ఎంత ఉందో చెప్పొచ్చుగా. మంచి డైలాగ్ చెప్తాను. నీకు ఆకలిస్తే తింటే వాళ్ళు తెలియదు కానీ నాకు ఆకలిస్తే నువ్వే తినేస్తావు. అయినా బ్రదర్ మీరు ఎంత నవ్వినా సరే ఈ బెస్ట్ కపుల్ కాంపిటీషన్ లో పక్క మేమే విన్ అవుతాం. ఎందుకు చెప్పనా? ఎందుకు? నేను తప్పు చేసినా సరే శ్రీవణి మోకాల మీద కూర్చుంటది. అదేంట అంటే తప్పు చేసిన మంచిగా దాక్కుంటాను కదా, శ్రీవణి ఒంగని రా రా అంటదన్నమాట, రా అంటదన్నమాట. నాకు తెలిసి మీకు పక్క వచ్చేలా ఉంది కాంపిటీషన్, మీకు కొంచెం పక్కన వెయిట్ చేయండి. ఇది పక్క వస్తుంది, రాకపోతే గనక ఒక్కొక్కటి భయపెట్టి మరీ తీసుకెళ్తాను నేను. శ్రీవణి దయచేసి మేకప్ తీకే, మేకప్ తీకే. అరే తమ్ముడు, పొగిడితే ఆవిడ లావ్ అయింది కదా, ఏమన్నా పొగడ లావ్ అవుద్ది? వద్దన్నా. ఏరా ఆవిడ పొగిడితే ఉబ్బిపోయి పేలిపోద్ది, ఏమైనా పొగిడే అనుకో నిజం అనుకుని ఉడుతూ ఉడత పోద్ది. నెక్స్ట్ కప్ లో బిల్ చేద్దాం. లెట్స్ వెల్కమ్ అనదర్ జంట. మమ్మల్నే కప్పలన్నారంటే మిమ్మల్ని మిడతలని అంటారు వాళ్ళు. ఏంట్రా ప్రవీణ్, ఇది నీ జోడి తాడో పేడో తేలిపోయేదాకా నేను ఉంటా ఇక్కడ. ఈడు జోడి పోయింది కదా అని చెప్పేసి మంది జోడి మీద పడి ఏడుస్తున్నాడు అన్న ఇందాక నుంచి. ఈడు ఆడు జోడి పోతే కొత్త కొనుకోవచ్చు కదా. మనం బెస్ట్ కపుల్ కాంపిటీషన్ లో గెలవాలని ఆ దేవుడికి మొక్కుకో. ఆ దేవుని నేను ఒకటి కోరుకుంటా, వీళ్ళ ఇంట్లో అద్దాలు ఎందుకు ఇయ్యలేదా అని.
ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నావు గానీ ప్రవీణ్, ఆ కళ్ళల్లో కలవ పూలు, పెదాల్లో తామర పువ్వులు. ఆ తామర పూలు కలవ పూలు నీకే కనబడుతున్నా, కళ్ళల్లో చూస్తే నా కాలువ పక్కన నిలబడటే ఉన్నది. ఇట్లాంటి వల్ల మాటలు, నీ మీద ప్రేమ, వీటి మధ్య నేను నలిగిపోతున్నా. ఆల్రెడీ రోడ్ రోల కింద పడి నలిగిపోయినట్టే ఉన్నావు. ప్రవీణ్ తీసుకొని పోరా. ఒక పాట పాడాలనిపిస్తుంది నిన్ను చూస్తుంటే. కళ్ళు కళ్ళు ప్లస్ కళ్ళే ఆమెకు మైనస్. అరే ప్రవీణ్ ఇచ్చే, అరే ప్రవీణ్ ఇచ్చే. రాంప్రసాద్ గారు చూడండి, పొద్దు నుంచి ఆ సెట్ లో అతను ఎవరో నన్నే ఫాలో అయిపోతున్నాడు. ఎందుకంటారు? అతను మున్సిపాలిటీ వాళ్ళమ్మా, ఎక్కడ గుంతలు కనిపిస్తే కప్పేస్తారన్నమాట. నీ గురించి వచ్చా. ఏంటి రాంప్రసాద్ గారు ఇష్టం వచ్చేట్టు మాట్లాడతారు? మీరు నన్ను ఇట్లా అంటారు కానీ నేను బయటకు పోతే నన్ను ఏ చికిత్స, ఏ చికిత్స అని అంటారు తెలుసా? ఏ చికిత్స కదమ్మా, చికిత్స చేయించుకో, చికిత్స చేయించుకో అంటున్నారు. నా కప్పు కప్పు చాలా ఇంకా కప్పరా. అది కాదన్నా, నాకు అర్థమైంది. ఆగు ఆగండి ఆగండి, ఒక డైలాగ్ ఉన్నది, ఎక్కేస్తారు ఎందుకు? ఆగుండ్రి. ఓ పంచి లోపల ప్రాటిచ్చే పేలలాగా, ప్రాటిచ్చే పేలలాగా. అలా వచ్చిన విన్నపో, వెళ్ళి ప్రాక్టీస్ చేసుకో పెళ్ళేలాగా అంటే వదిన నవ్వుతుంటే, ఏ అది జోకు, నువ్వు ఇంట్లో మళ్ళీ ఆమె చేయగలడా? ఆ కప్పు మాకు కావాలి. మీరు ఆ కప్పు ఎవరికి ఇస్తారు? బెస్ట్ కప్పులకి. బెస్ట్ కప్పులు సార్, దీంట్లో టీ తాగొచ్చు, కాఫీ తాగొచ్చు. నుంచి దీని గురించి ఆపే కదా. నీ ఆకు పంచు అయిపోయింది, కప్పు పంచు అయిపోయింది, ఇప్పుడు నాకు ఆ కప్పు కావాలి. ఇప్పుడే పని చేస్తామే. ఇది లాస్ట్ కప్పులు, చూద్దాం. ఆహాహా, బెస్ట్ కప్పులు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వస్తుందని వెయిట్ చేసాను చూసా, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు. ఆయన సంగతి వదిలే, మా ఇంటి ముందు ఇది గుడి కాదు అని బోర్డు ఎందుకు పెట్టావు అది చెప్పు. దేవతలా ఉన్నాం, జనాలు గుడి అనుకుని లోపలికి వచ్చేస్తారేమో అని బయట. నరేష్, ఇది గుడి కాదని చెప్పి మనం కూడా బోర్డు బయట పెట్టరా? ఎందుకన్నా? ఈ భజన చూసి ఇది గుడి అనుకుంటారు మళ్ళీ. ఏంటి నీకి అలా చూస్తున్నావు నన్ను? కవులు రాసిన కావ్య చాలా చూశాను గానీ దేవుడు రాసిన కావ్య ఇదే మొదటిసారి చూస్తున్నా. ఏరా ఫ్రెష్ చేసి గురి అవుతున్నావు, వాళ్ళ జంట నచ్చలేదు నీకు? నేను కూడా నచ్చిన నీకు? మీరు నచ్చరు, నువ్వు కూడా నాకు నచ్చట్లేదు. నీకు లేదు, నాకు ఫీల్ అవుతున్నావు కదా. హైట్ హైట్ మేము కూడా మంచి రైటర్ ని పెట్టుకుని రాయిపించుకుంటాం. మీకు ట్రాక్ రాయాలంటే చేతులు లేని రైటర్ కూడా చేతే దండం పెడతారు, మీకు రాయలేడాడు. ఏంటండి ఏదో తిప్పుతున్నారు ఇందాక నుండి? అంటే వచ్చే ముందు ఎపిసోడ్ లో మనం చక్రం తిప్పాలన్నావు కదా మన జంట, అందుకే చక్రం తిప్పుతున్నా. ఆల్రెడీ ఎడిటర్లు తిప్పేస్తారు లేరా, ఎడిటర్లు తిప్పేస్తారు లేరా? ఇప్పుడు బెస్ట్ కపుల్ అవార్డు ఇవ్వబోతున్నాను. ఆల్రెడీ పేర్లు వచ్చేసే ద బెస్ట్ కపుల్ గోస్ టు దుర్గారావు గారి మిస్సెస్ వచ్చిందండి. అసలు ఈ కాంపిటీషన్ లో పాల్గొనలేదు, ఎట్లిస్తారు? యాక్చువల్ గా ఈ కాంపిటీషన్ పెట్టిన తర్వాత ఎవరైతే కక్కుర్తి పడకుండా రాకుండా ఉంటారో వాళ్ళకి ఇద్దాం అనుకున్నాం. మీరు అందరూ కక్కుర్తి పడి వచ్చారు, వాళ్ళు చూసారా? తీసుకోండి. ఆ కప్పు మనకి వచ్చింది, అలా అమ్ముకొని తిన్నందా. థాంక్యూ సో మచ్. మీరు ఏం చేశారో నాకు కప్పు వచ్చింది. మీరు ఏం చేయలేదు కాబట్టి మాకు వచ్చిందమ్మా. జడ్జెస్ ఇంత చక్కగా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నా, మీరు ఎందుకు వీళ్ళని సెలెక్ట్ చేయలేకపోయారు బెస్ట్ కపుల్ గా? ఏ కప్పు మా అందగా సెట్ వాళ్ళు మళ్ళీ ఇచ్చేయాలి, సెట్ వాళ్ళు మళ్ళీ ఇచ్చేయాలి. నేను ఏం చెప్పాలి సార్, చెప్పండి. ఫ్రీగా చేయమని చెప్పినా నేను రాను సార్, నెక్స్ట్ టైం నేను చెప్తున్నా నేను. ఓకే మళ్ళీ సేమ్ క్వశ్చన్, ఎందుకు జడ్జెస్ వీళ్ళు ఇంత చూడముచ్చటగా ఉన్నారు, సీతారాములు లాగా అనిపిస్తున్నారు, అయినా మీరు కప్ ఎందుకు ఇవ్వలేదు? ఆల్రెడీ మేనేజ్మెంట్ నుంచి నాకు కాల్ వచ్చింది, బెస్ట్ కపుల్ జంట మీకు భరద్వాజ్ కి ఇమ్మని చెప్పారు, అందుకే ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు చెప్పండి ఎన్నిసార్లు వస్తారా, ఎన్నిసార్లు వస్తారా?
చెప్పారు కదా, ఇప్పుడు రాముళ్ళు సీతలు గురించి చెప్తారన్నమాట. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ ది సీనియర్స్. ఇప్పుడు నేను చెప్పాలి కదా. అవును, నిజం చెప్పాలంటే ఆనాటి సీత ఎంత భరించిందో లేదని చూడలేదు, కానీ నన్ను మాత్రం పాపం నేను ఏం చిన్న చిన్న తప్పు చేసి ఏం చేసినా సరే నా సీత భరిస్తుంది. అంటే మా అమ్మ తర్వాత అమ్మలాగా నా విషయంలో సీతాదేవి అంత సహనంగా ఉంటుంది. నిజంగా నా విషయంలో సీతే. తను ఎందుకు ఏడుస్తుంది అంటే మొత్తానికి తన సీతని చెప్పి ఈ రాముడు అనుకున్నాడు కదా, అందుకు ఫీల్ అవుతుంది. దుర్గారావు గారు మీరు స్టార్ట్ చేయండి. అందరికి నమస్కారం అండి. అది కాదు కావాల్సింది. మీ ఆవిడ గురించి చెప్పండి, ఎంత బాగా చూసుకుంటది, మీరు ఎంత బాగా చూసుకుంటారు? చాలా బాగా చూసుకుంటది అండి. నేనైతే చదువుకోలేదు, అమ్మాయి చదువుకుందండి. నాకు టిక్ టాక్ లో ఎంత పేరు తెచ్చింది అమ్మాయి అండి. అమ్మాయి గురించి నాకు పేరు వచ్చింది. నిజంగా నేను కూలి పనికి వెళ్ళి కుర్రండి. ఈ రోజు ఈ స్టేజ్ మీద నేను చేస్తున్నాను, ఈటీవీ పుణ్యమంట చేస్తున్నాను. నా జీవితాంతం నేను రెండు పదవి. మీరు దుర్గారావు గారి గురించి, ఎప్పుడు చాలా బాగా చూసుకుంటారండి. ఎప్పుడు మా నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా అసలు ఆయన లేరు అన్న లోటు కూడా లేకుండా చూసారండి. ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి మీకు? 21 సంవత్సరం అండి. 21 ఇయర్స్ అయిందా? మనోరాలండి, మనోరాలు ఉందా? చెప్పండి నిఖిల్. నేను ఇండస్ట్రీలో వచ్చినప్పటి నుంచి ఐఎమ్ యాక్టింగ్ విత్, మేమిద్దరు కలిసి 2 సీరియల్ చేసాం. 3 ఇయర్స్ 3.5 ఇయర్స్ జర్నీ ఉంది మంది. సో ఆ జర్నీలో తనకి ఏమవ్వాలో తనకి నేను చూసుకోవడం లేదా చెప్పడం, నాకేమో యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ నా కష్టం కాలేదు. లాక్డౌన్ లో కూడా చాలా సార్ నన్ను చూసుకుంది. ఎవ్రీథింగ్ షీ డిడ్ నాకు సీత కన్నా ఎక్కువే అనొచ్చు నేను. నా ప్రేమ ఈ అమ్మాయికి తెలిసేలా చేద్దామని ఎప్పుడు ట్రై చేస్తా ఉంటాను. తనకి తెలుస్తుందో లేదో నాకు తెలియదు, కానీ బట్ వర్షం చూడగానే ఒక చిన్న ఫీల్ ఉంటుంది. తన్ని ఎన్నేసి మాట్లాడినా ఎన్ని జోకులు వేసినా చాలా సింపుల్ గా తీసుకుంటుంది. అరే అందా నా ఇమ్మూయే కదా అని అనుకుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అటుపక్క మైక్ ఇచ్చాడు, పంచమసగా ఆడదాం. మైక్ తీసుకోండి ఫస్ట్, ఆడదాం. ఆల్రెడీ ఆయన చెప్పాలి కదా. నేను అనుకున్నాయని చెప్పేశారు, బట్ దేవుడు ఎవరికన్నా ఒక అమ్మని ఇస్తాడు. నాకు అమ్మతో పాటు ఇంకో ఆయమ్మను కూడా ఇచ్చాడు, ఇంకో ఆయమ్మను కూడా ఇచ్చాడు. జరిగే సీరియస్ గా బాబు, ప్రతి మగాడి విజయానికి ఒక ఆడది ఉంటుంది అంటారు. నా బతికానికి మా ఆవిడ ఉంది. నేను చెప్పలేను, చెప్పక్కర్లా. అది అలా ఉండాలి, పంచ ప్రసాద్ అంటే ఆ పంచ్ ఉండాలి. భరద్వాజ్ గారికి కాల్ చేసి మాట్లాడొచ్చు కదా. భరద్వాజ్ గారికి కాల్ చేసి మాట్లాడదాం. నీ మాట ఆయన ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటే కష్టం. ఎందుకురా ఎలా టార్గెట్ చేశారు ఈరోజు నన్ను? భరద్వాజ్ గారు, చెప్పండి. మీ సీత కోసం మీరు ఏం చెప్తారు? అసలు జెన్యున్ గా చెప్పాలి. మీరు పొగడొద్దు టీవీ రేటింగ్ కోసం. ఇంట్లో మీకు పనులు చెప్తుందా, లేకపోతే మిమ్మల్ని ఏమైనా అంటుందా, లేకపోతే మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, అసలు అవి అన్ని చెప్పాలి. చాలా మంచిది. ఏం చెప్పాలి ఆమె గురించి? ఏం చెప్పాలి ఆమె గురించి? ఇంత బిజీ లైఫ్ లో తనకి మీకు ఇచ్చే టైం మీరు కోసం మీరు ఫీల్ అవుతుంటారా? అయ్యో నాతో టైం స్పెండ్ చేయదని ఫీల్ అవుతుంటారా? ముందు చాలా బిజీ ఉండేది, ఇప్పుడు చాలా టైం ఉంటుంది. మేము మంచిగానే ఉంటాము. ఎంత గలీజ్ కంటెంట్ ఇస్తున్నావు తెలుసా నీకు? ఫసాయి అంటే నన్ను పెళ్లి చేసుకుని ఫసగయా ఫసగయా. టెలికాస్ట్ తర్వాత నేను నీ గురించి ఏం చెప్పాను అనేది నువ్వు దాని తర్వాత నువ్వు ఎంత కవరింగ్ ఇచ్చినా నేను ఎప్పటికీ ఈ ఎపిసోడ్ మర్చిపోను. అనసూయ కోసం ఒక్క రోజు చెప్పండి, ఏం చెప్తారు వింటాం. ఐఎమ్ ది బెస్ట్. నిజం చెప్ప, ఏం చేస్తున్నావు నువ్వు? సార్ ఎన్నో పెగ్గి సార్, సార్ ఎన్నో పెగ్గి సార్. అరే బావా ఏకు పెగ్గిలా, అరే బావా ఏకు పెగ్గిలా. పిల్లలతో ఉన్నారని చెప్పారు కదా. వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి. ఓకే ఇకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ.